జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఓ ప్రమాదం ఓ తరంపై ప్రభావం చూపుతుందని, అందువల్ల ద్విచక్ర వాహన ధరలు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తూప్రన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో జరిగిన నేరాలు పరిశీలించగా క్రైమ్ రేటులో తగ్గుదల లేదన్నారు. ఈ విషయమే సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రధాన భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సైబర్ క్రైమ్లు తక్కువగా నమోదవుతున్నాయని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొదటి బుధవారం అవేర్నెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో నేరాలు, సామాజిక సమస్యల అంశాలపై కళా బృందంతో మేలుకొలుపు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో తూప్రాన్ డివిజన్ పరిధిలో 41 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, స్పీడ్ గన్స్ పెట్టి రోడ్డు ప్రమాదాలు తగ్గిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. సమీక్షా సమావేశంలో తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, తూప్రాన్ రామయ్యంపేట నర్సాపూర్ సేయులు పాల్గొన్నారు. ఈరోజు డిఎస్పీ తూప్రాన్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది యానువల్ ఇన్స్పెక్షన్. 3 ఇయర్స్ క్రైమ్ రివ్యూ చేయడం జరుగుతుంది. దీంట్లో రికార్డ్స్ చూస్తాము, గ్రేవ్ క్రైమ్ కేసెస్ ఏమేమి జరిగిందో దాన్ని మొత్తము రివ్యూ చేస్తాం. ఎలా డిస్పోజల్ అయింది, ఎలా ఏ స్టేజ్లో ఉన్నాయని చూస్తాము. దాని ప్రకారం లా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నాయని చూస్తాము. జనరల్ క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయని చూస్తాము. దాని తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్స్ అన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత వాళ్ళకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, దాని గురించి కూడా కనుక్కుంటాము. మనకు క్రైమ్ ట్రెండ్స్లో అన్నీ కూడా సేమ్ సిమిలర్, పోయిన సంవత్సరం ఎలా ఉన్నదో అలా ట్రెండ్లోనే ఉంటున్నాయి. మొత్తం క్రైమ్ పోయిన సంవత్సరం 14,432 ఉంటే, ఈ సంవత్సరం 529 యాజ్ ఆన్ 5th మేకు ఉన్నాయి. సో మర్డర్స్ అయినా ప్రాపర్టీ అఫెన్సెస్ అయినా సేమ్ ట్రెండ్లో పోతున్నాయి. దీంట్లో మనకు అవేర్నెస్ గురించి చెప్పాలంటే, మనం ఎక్కువ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ గురించి చాలా ఎక్కువ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్ఐస్ ద్వారా ప్లస్ సిఐస్ ద్వారా, తర్వాత కళా బృందం అని మన డిస్ట్రిక్ట్ టీమ్ ఉంది దాని ద్వారా చేస్తున్నాము. దీంట్లో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ ప్రమాదాల గురించి, రోడ్ ప్రమాదాలు జరిగిన తర్వాత ఒక ఫ్యామిలీకి ఎలా జీవనాధారం పోతున్నాయి, దానివల్ల ఏమేమి జరుగుతున్నాయన్నది మనము చెప్తున్నాము. అలాగే సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా ఎక్కువ అవగాహన కల్పిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు కూడా శివంపేటలో మనకు కళా బృందం ప్రోగ్రాం ఉన్నాయి. తర్వాత ప్రజలకు అందరికీ ఒక కోరిక ఏంటంటే, ఇక్కడ తూప్రాన్ డివిజను లేదంటే మనకు తూప్రాన్ డివిజన్లో ఉన్న రామాయంపేట సర్కిల్ అయినా, తూప్రాన్ సర్కిల్ అయినా, తర్వాత నర్సాపూర్ సర్కిల్, 3 సర్కిల్స్ ఉన్నాయి. 3 సర్కిల్స్లో కూడా మనకు ఎన్హెచ్ ఉన్నాయి, నేషనల్ హైవే ఉన్నాయి. దాంట్లో వెళ్ళినప్పుడు మందు తాగి బండి నడపద్దు, తర్వాత సీట్ బెల్ట్ వేసుకోండి, తర్వాత హెల్మెట్, 2 వీలర్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోండి వెళ్ళండి అని కోరుకుంటున్నాను. డ్రగ్స్ ఎన్డీపీఎస్ కేసెస్ 2 కేసెస్ మనకు నమోదైనాయి ఈ సంవత్సరంలో. మనోహరాబాద్లో 1 కేసు, రామాయంపేటలో 1 కేసు నమోదైనాయి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనే ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అది ఏప్రిల్ మంత్ నుంచి మనకు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, అన్ని పోలీస్ స్టేషన్ దాంట్లో పరిధిలో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తిరుగుతున్నారు. బట్ ఇప్పటి వరకు ఆ 2 కేసెస్ తప్ప వేరే ఏమీ కాలేదు. బట్ దాని పైన కూడా చర్యలు తీసుకుంటున్నారు.